ఆల్కహాల్ గురించి మీకు తెలుసా? మన శరీరానికి కావలసినటువంటి 13 రకాల న్యూట్రియంట్స్ కూడా ఆల్కహాల్లో లభిస్తాయి. ఇది వింటే ఏమనిపిస్తుంది? ఓ, చాలా మంచి గుడ్ న్యూస్ కదా. మరి ఆల్కహాల్ తాగితే మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా లభిస్తాయి కదా అనిపిస్తుందా? మీకు తెలుసా, ఆల్కహాల్ తాగితే చాలా మంచి కిక్ వస్తుందని. ఓ, కిక్ వస్తుందా? ప్లెజర్ ఉంటుందా? చాలా హ్యాపీగా ఉంటుందా? ఓ, తాగి చూద్దాం కదా అనిపిస్తుందా? మరి ఆల్కహాల్ తాగితే బాధలన్నీ మర్చిపోవచ్చు అంటే మీకేమనిపిస్తుంది? ఓ, లైఫ్లో చాలా బాధలు ఉన్నాయి, అసలు నా బాధలు మర్చిపోయే దారే లేదు, ఆల్కహాల్ తాగేద్దామే అనిపిస్తుందా? బాగా పనిచేసి అలిచిపోతున్నాను, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, ఈ పెయిన్స్ ఎలా దూరం అవ్వాలి? ఆల్కహాల్ తాగితే పెయిన్స్ అన్ని దూరం అవుతాయి అంటే ఏమనిపిస్తుంది? డైలీ సాయంత్రం కొంచెం తాగదా అనిపిస్తుందా? రాత్రి నిద్ర పట్టట్లేదంటే, నిద్ర పట్టాలి అంటే ఆల్కహాల్ తాగండి, హ్యాపీగా పడుకోండి, మంచి నిద్ర పడుతుంది అంటే ఏమనిపిస్తుంది? రాత్రి నాకు నిద్ర పట్టట్లేదండి, ఓకే చాలా మంచి ఆలోచన, ఆల్కహాల్ తాగేస్తాను అంటారా? ఎస్, ఇలాంటి ఆలోచనలతోనే ఆల్కహాల్ తాగడం మొదలు పెడుతున్నారు, మద్యపానం తాగడం మొదలు పెడుతున్నాడు. ఎప్పుడైతే మద్యపానం వీరు తాగడం మొదలు పెడతారో, కొంతకాలానికి మద్యమే వీరిని తాగేయడం మొదలు పెడుతుంది, అడిక్షన్ మొదలైపోతుంది. హా, ఉండొచ్చేమో, మద్యపానం వల్ల కొద్దిగా లాభం ఉండొచ్చేమో, అతి ఎక్కువ నష్టం ఉంది. అసలు వాస్తవానికి మద్యపానం అంటే ఏంటో తెలుసా? మద్యపానం గురించి వాస్తవాలంటే తెలుసా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మన భారతదేశంలో ఉన్నటువంటి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఎంతమంది అయితే చనిపోతున్నారో, దాంట్లో అతి ఎక్కువ శాతం చనిపోతుంది ఆల్కహాల్ అడిక్షన్ ద్వారానే. ఈ తాగటం వల్లనే 30 సంవత్సరాల లోపల చనిపోయే వాళ్ళు అతి ఎక్కువ మంది ఆల్కహాల్ అడిక్షన్ వల్లనే ఉన్నారు. ఈ ఆల్కహాల్ వల్లే కదా అనేక మంది హార్ట్ అటాక్, లివర్ చెడిపోవడము, ఎసిడిటీ ప్రాబ్లం రావడము, బీపీ ప్రాబ్లం రావడము, క్యాన్సర్ రావడము, అనేక రకాల సమస్యలు దీనివల్ల, ఈ అలవాట్ల వల్ల, ఈ దూరాలవాట్ల వల్లనే. ఈ దూరాలవాట్ల వల్లనే అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు, కుటుంబ పరంగా నష్టపోతున్నారు, సత్సంబంధాలు వేరైపోతున్నాయి, వ్యభిచారం విపరీతమైపోతుంది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎటు చూసినా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. అనేక అక్రమాలకి ఒక మూల కారణంగా ఆల్కహాల్ మారుతుంది. ఈ మద్యపానము ఇంటిని, ఒంటిని, సమాజాన్ని మొత్తం నాశనం చేసేది ఈ మద్యపానం. ఈ మద్యపానం ఎలాంటిది మీరు అర్థం చేసుకోవాలంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, దాంట్లో ఒక వ్యక్తి చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి, దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, అవసరమైతే ఒకళ్ళని మోసం చేస్తాడు, అవసరమైతే హత్యలు కూడా చేస్తాడు, ఎన్ని దురలవాట్లు ఉన్నాయి. రెండో వ్యక్తి ఎలాంటి దురలవాట్లు లేవు. ఈ మొదటి వ్యక్తి రెండో వ్యక్తికి చెప్తాడు, అరే మనం దొంగతనం చేద్దాంరా, ఇలా దొంగతనం చేసి ఇంత డబ్బు వస్తుందిరా, హ్యాపీ లైఫ్ అవుతుందని ఎంత కౌన్సిలింగ్ చేసినా, ఎంత మోటివేట్ చేసినా కానీ అతను మోటివేట్ అవ్వడు, దొంగతనం చేయాలన్న ఆలోచన తనలోకి తెచ్చుకోడు, ప్రభావితుడు అవ్వడు. తర్వాత వ్యభిచారం గురించి ప్రోత్సహిస్తాడు, ఇలా వెళ్దాం, ఇలా వ్యభిచారం, ఇదాని చెప్పి ఎన్నో మాటలు చెప్తాడు, అయినా కానీ ఇతను ప్రభావితుడు అవ్వడు. తర్వాత మనం ఈ విధంగా చేస్తే, ఈ విధంగా ఫ్రాడ్ చేస్తే మనకి ఇంత లాభం జరుగుతుంది అని చెప్పినా కానీ వినడు. చివరికి ఎన్ని రకాల చెడు అలవాటు వైపు ఆహ్వానించినా కానీ ఇతను చెడు పనులు చేయడు. కానీ చివరిగా ఏం చేస్తాడంటే, ఆల్కహాల్ తీసుకొచ్చి, మద్యాన్ని తీసుకొచ్చి కొంచెం తాగరా, చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి ఏదో విధంగా ఈ మద్యం తాగే విధంగా చేస్తాడు. ఎప్పుడైతే ఇతను మద్యం తాగాడో, చెయ్యను అన్నటువంటి దొంగతనమో చేస్తాడు, వద్దు అనుకున్న వ్యభిచారమో చేస్తాడు, హత్యలు చేస్తాడు, మోసమో చేస్తాడు. అంటేంటో తెలుసా? మద్యపానము అనేది అనేక చెడులకి మూలం. ఇది మద్యపానం చేసేవాడి దృష్టిలో అనేక చెడులు కూడా కామన్ అయిపోయి ఉంటాయి. ఈరోజు సమాజంలో తారాస్థాయిలో క్రైమ్ జరుగుతుందంటే వాటికి మూల కారణం ఏంటి? మద్యపానమే. కుటుంబాల్లో ఉన్న సమస్యలైనా, సమాజంలో ఉన్న సమస్యలైనా దానికి కారణం మద్యపానం. కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలి చాలా అవసరం. మరి ఈ సమస్య నుంచి బయటపడాలని మీరు అనుకుంటున్నారా? నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా? మీ అలవాటు మీరు కాపాడబడాలని, మీ కుటుంబంలో ఉన్న సభ్యుల నుంచి, మద్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నారా? ఇలాంటి దురలవాట్ల నుంచి బయటికి రావాలి. కేవలం మద్యపానమే కాదు, స్మోకింగ్ కానివ్వండి, ఏ దురలవాట్ల నుంచి బయటికి రావాలంటే పద్ధతి ఉందా? ఎస్, పద్ధతి ఉంది. చాలామంది మద్యపానం వదిలేయాలి, మద్యపానం వదిలేయాలి అనుకుంటున్నారు. అనుకోవడం ద్వారా కాదు, దానికి ప్రాసెస్, దానికి సిస్టమ్, దానికి విల్ పవర్ కావాలి. అదేంటి? దానికోసం నేను మీకు హెల్ప్ చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా? మీలో ఉన్న ఏ దురలవాటైనా కానివ్వండి, మీరు ఊహించుకోండి, మీలో ఉన్న చెడ్డ అలవాటు ఏంటో మీకు తెలుసు. ఈ దురలవాట్లను దూరం చేసుకోవడం కోసం, మంచి అలవాట్లని మన లైఫ్లో తెచ్చుకోవడం కోసం, మన జీవితాన్ని మార్చుకోవడం కోసమే మీకోసమే ఒక వర్క్షాప్ ప్లాన్ చేశాను నేను. ఎస్, చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేశాను. 30వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటలు జరగబోతుంది. ఈ వర్క్షాప్ ఆన్లైన్లో జరగబోతుంది, మీరు మీ ఇంట్లో కూర్చొని వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. మీకోసం డిజైన్ చేసిన వర్క్షాప్, వెరీ ఈజీ. దీంట్లో వెంటనే మీరు సీట్ బుక్ చేసుకోండి. సీట్ బుక్ చేసుకునే విధానం ఏంటి, ప్రాసెస్ ఏంటి? ప్లేస్టోర్ నుంచి బీఆర్షఫీ బ్రదర్షఫీ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ ఓపెన్ చేస్తే దాని లోపల బుక్ యువర్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.
మీ నేమ్, మీ కాంటాక్ట్ నెంబర్, మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. దీనికోసం మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, 100,000 రూపాయలు, 1,000 రూపాయలు కాదు, 5,000, 2,000 కాదు, 1,000 రూపాయలు కాదు, కేవలం 250 రూపాయలు మాత్రమే. ఎందుకో తెలుసా, అనేక మంది రిక్వెస్ట్ చేశారు సార్ మాకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫీజులో ప్రోగ్రామ్ పెట్టండి సార్ అని చెప్పేసి. అందుకే మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఓన్లీ 250 రూపీస్లో వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. హ్యాబిట్స్ని మార్చుకోండి, అలవాట్లను మార్చుకోండి, భవిష్యత్తును మార్చుకోండి అని. అంతేకాదు మరొక అద్భుతమైన వర్క్షాప్ ఉంది. ఆ వర్క్షాప్ ఏంటో తెలుసా, 13వ తేదీ ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటలు జరగబోయే వర్క్షాప్, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్. అంటే ఈరోజు యూత్ని చూస్తున్నాం, స్టూడెంట్స్ని చూస్తున్నాము, ఎక్కడ చూసినా కానీ బ్రేకప్ 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 సమస్య, పెద్ద సమస్యగా. అసలు చదువుకునే టైంలో, జాబ్ చేసే టైంలో, పెళ్లి కన్నా ముందు ప్రేమించడము, విఫలమైపోవడము, ఇది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. దీనికి పరిష్కారం ఏంటి అసలు? ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సత్సంబంధాలు లేవు, మ్యారేజ్ చేసుకున్నదే హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కోసం, అప్పటి నుంచే సమస్యలు మొదలైపోతున్నాయి. ఈ అండర్స్టాండింగ్స్ ఎందుకు లేకుండా పోతున్నాయి, ఎందుకని డిఫరెన్సెస్ ఉన్నాయి, హ్యాపీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, బ్రేకప్ని ఎలా తగ్గించాలి, బ్రేకప్ లేకుండా లైఫ్ ఎలా లీడ్ చేయాలి, వీటన్నిటికి పరిష్కారంగానే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే వర్క్షాప్ డిజైన్ చేశాను 13వ తేదీన మీకోసమే. వెంటనే సీట్ బుక్ చేసుకోండి. మరి ఈ బ్రేకప్ వర్క్షాప్ కోసము మీరు పే చేయాల్సింది 5,000 రూపీస్ కానీ కాదు, కేవలం 499 రూపీస్ మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ మనం కలుద్దాం వర్క్షాప్లో. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.